ఆలోచన చేయాలి ముందు అన్ని చెట్లు పుష్పించవు పుష్పించినటువంటి చెట్లన్నీ కూడా ఆ ఫలం వచ్చే స్థాయి దాకా రావు ఫలం వచ్చేటువంటి స్థాయి దాకా వచ్చినటువంటివి మనకు అందించడానికి కూడా అంత స్థాయికి రాకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే ఆలోచన చేసింది ప్రతిదీ కూడా ఆచరణ సాధ్యమవుతుందని చెప్పి అనుకోవడానికి లేదు కానీ రమణ ఎక్కడుంటే అక్కడ ఏదైనా ఒక ఆలోచన చేస్తే దాన్ని ఆచరణ సాధ్యం చేసేట్టుగా ఇవాళ 100 మంది పేద విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు ఇవ్వడమైనటువంటిది నా మనసుకు నచ్చినటువంటి విషయం అలాగే పెద్దలకు కొంతమందిని సమన్వయ పరుచుకొని కొంతమందికి స్టేట్ ర్యాంక్స్ వచ్చినటువంటి వాళ్లకు దాదాపు 10 మందికి స్కాలర్షిప్స్ ఇవ్వాలనేటువంటి అభిప్రాయంతో కూడా చేస్తున్నారు ఎందుకనంటే నాకు గట్టి నమ్మకం 10వ తరగతిలో పాస్ అయ్యేటువంటి విద్యార్థుల మీద రాష్ట్రపతి కావాలన్నా ప్రధానమంత్రి కావాలన్నా లెక్చరర్ కావాలన్నా అడ్మినిస్ట్రేటర్ కావాలన్నా రాజకీయ నాయకుడు కావాలన్నా సినిమా నటుడు కావాలన్నా జడ్జి కావాలన్నా ఒక వ్యవహార దక్షత కలిగిన వాడు కావాలని చెప్పి అనుకున్నా 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థి విద్యార్థిని యొక్క ప్రతిభను బట్టి ఉంటున్నాడు ఇది ఆ నిచ్చెన ఎక్కుతూ ఉన్నప్పుడు ఉండేటువంటి మొట్టమొదటి మెట్టు ఆ మెట్టు మీద తాను 500 మార్కుల కంటే ఎక్కువగా తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే ఆ తర్వాత ఇంటర్మీడియట్ లో కానీ గ్రాడ్యుయేషన్ లో కానీ ఆ స్థాయి కంటే తక్కువ కాకుండా ఉండేటట్టుగా ఆ దృఢ సంకల్పం ఏర్పడడానికి కోసం చెప్పిన కావాల్సిన మొదటి మెట్టు ఇది అందుకే ఎంఏలు ఎంఎస్సీలు పిహెచ్డీలు లేకపోతే బిఏలు బిఎస్సీలు బికామ్లు లేకపోతే ఎంబీబీఎస్లు బిఈలు చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి చేసినటువంటి సత్కార్యం కంటే 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించడం అనేటువంటిది చాలా గొప్పలైనటువంటి విషయం అక్కడ మనము సరైనటువంటి దారి చూపించినట్టయితే అక్కడ మనము సరైనటువంటి దృక్పథాన్ని కలిగించినట్టయితే అక్కడ మనము సరైనటువంటి ఉత్సాహాన్ని చూపించినట్టయితే ప్రోత్సాహాన్ని కలిగించినట్టయితే ఉత్తేజాన్ని కలిగించినట్టయితే చైతన్యవంతులు చేసినట్టయితే ప్రతిభామూర్తులుగా వాళ్ళు వెలిగి వచ్చేటువంటి దేశానికి కావాల్సినటువంటి ప్రతినిధులుగా వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పని గట్టిగా నమ్మకం అందుకే ఈ కార్యక్రమంలో విద్యా సౌజన్య అనేటువంటి కార్యక్రమానికి రమణ చెప్పగానే తప్పకుండా వస్తామని చెప్పి చెప్పినాము కానీ 7 గంటలకు ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమం ఉంది కాబట్టి నాకు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఎలా అని అనుకుంటే సదయతో ఈ కార్యక్రమం ఈ రూపంలో అధ్యక్షుల వారు అనుమతించారు కాబట్టి వారికి ముందుగా నా నమస్కారాలు ఏది ఏమైనా ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటువంటిది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇవాళ మీకందరికీ నేను ఐఏఎస్ ఆఫీసర్గా కనబడుతుండొచ్చు కానీ 10వ తరగతి చదివేటువంటి విద్యార్థి దశలో ఉన్నప్పుడు ప్రోత్సహించేటువంటి ఆ చేతులు ఆ ప్రోత్సహించేటువంటి ఆ నోళ్లు ప్రోత్సహించేటువంటి ఆ వ్యక్తులు నాకు దైవంతో సమానం వాళ్ళు ప్రోత్సహించారు కాబట్టి ఇవాళ మనం ఈ స్థితిలో ఉన్నామనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఉండాలి ఆ రోజుల్లో వచ్చినటువంటి ఒక ఇంకు బుడ్డి కానీ ఆ రోజుల్లో వచ్చినటువంటి ఒక పెన్ను కానీ ఆ రోజుల్లో వచ్చినటువంటి ఒక పుస్తకం లాంటి బహుమతి ఏదైతే ఉందో ఆ తర్వాత జీవితం అంతా కూడా దాచిపెట్టుకుని నాకు చిన్నప్పుడు వచ్చినటువంటి ఈ ప్రైజే పెద్ద పెరిగిన తర్వాత కూడా నా జీవితంలో ప్రైజ్ రావడానికి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని అందించింది కదా అనేటువంటి అభిప్రాయంతో భక్తమైనటువంటిది నేర్చుకున్నటువంటి దశ కాబట్టి అందరికీ కూడా పిల్లలకు ఎవరైతే స్కాలర్షిప్స్ అందుకోబోతున్నారో ఎవరైతే బ్యాగులు పుస్తకాలు అందుకోబోతున్నారో వాళ్ళకు ఒకటే ఒక్క మనవి ఇప్పుడు కాకపోతే తర్వాత మళ్ళీ రాదు మీలో చాలా మందికి ఈ దేశంలో మంచి చేయాలనేటువంటి అభిప్రాయం ఉండేటువంటి పిల్లలకు అందరికీ కూడా చెప్పేది ఒకటి అది ఎప్పుడో కావాలని చెప్పని అనుకుంటే 17వ ఏటనో 18వ ఏటనో 20వ ఏటనో 30వ ఏటనో రాదు ఇప్పుడే రావాలి 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళకందరికీ కూడా నేను ఈ జీవితంలో ఒక మంచి లక్ష్యంతో నేను ముందుకు పోవడానికి కోసం చెప్పని ఒక దారి ఏర్పరచుకుంటాననేటువంటి అభిప్రాయంతో పెద్దల పట్ల భక్తి విశ్వాసాలు కానీ సత్యం పట్ల నీతి పట్ల నిజాయితీ పట్ల ధర్మం పట్ల అనురాగాన్ని కూడా పెంచుకోవడానికి ఏర్పడేటువంటి మార్గం ఇది ఆ మార్గాన్ని పాటిస్తారని ఆశిస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి సరే వీరారెడ్డి అనేటువంటి పేరు చాలా తక్కువగా వింటుంటాం ఇప్పుడే అధ్యక్షుడు వారు చెప్తున్నారు ఎక్కడ దయ ఉంటుందో అక్కడ వీరరసం ఎట్లా ఉంటుందో అర్థం కాదు కానీ వారిలో దయ వీరరసం ఈ రెండు కూడా కలుపుకునేటువంటి పరిస్థితి ఉంది ఎవరికైతే దయ ఉంటుందో ప్రేమ ఉంటుందో సౌజన్యం ఉంటుందో సౌహార్దం ఉంటుందో సౌభాగ్యత ఉంటుందో వాళ్ళకు ఆ భగవంతుడు ఆశీస్సులు అందిస్తాడని చెప్పని ప్రగాఢ విశ్వాసంతో ఈనాడు స్కాలర్షిప్స్ అందుకుపోయేటువంటి విద్యార్థిని విద్యార్థులకు అలాగే పుస్తకాలు బ్యాగుల రూపంలో ఒక సహాయాన్ని ఒక మంచి సత్కార్యాన్ని చేయడానికి కోసం చెప్పని భాగస్వాములు అవుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు నా శుభాకాంక్షలు అందిస్తూ సెలవు చక్కని మాటలతో మనస్సును రంజింపచేశారు అది తొణకని నిండుకుండ స్వభావం నానా వెంకటరమణ 4 పేర్లు ఆయన వెళ్ళే తొందరలో ఉన్నారు కదా
టెన్త్ క్లాస్లో టాప్ ర్యాంకర్స్లో కొందరు ముందుగా పిలుస్తున్నాము. విజ్ఞాన ప్రభా హై స్కూల్ నుంచి బి తేజేశ్వర రెడ్డి, సన్ ఆఫ్ బి వేణుగోపాల్ రెడ్డి. వేరే మీరు కావాలి, త్వరగా రావాలి. 1500 రూపాయలు. అంటే దూర ప్రాంతాల నుంచి ఒకసారి వాళ్ళ ప్రతినిధులు పంపించారు, వాళ్ళకి 1500 రూపాయలు. వివేకానంద స్కూల్ నేహా ప్రవీణ్, ఎస్ కోట నుంచి ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిహెచ్బి మాధురి. రంగనాయుడు గారు వచ్చి అందుకోవాల్సిందిగా కోరుతున్నాము, వారికి అందజేయవలసిందిగా. నల్గొండ జిల్లా భువనగిరి నుంచి వచ్చిన విద్యార్థులు 10 మంది విద్యార్థులు రావాలి వేదిక మీదకి. వాళ్ళకి విజ్ఞాన ప్రభా స్కూల్ నుంచి బాలలు ఎదురు చూసేలా ఎదగండి, అది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. డబ్బు ఎవరైతే ఇచ్చారో, పుస్తకాలు ఎవరైతే ఇచ్చారో, స్కాలర్షిప్లు ఎవరైతే ఇచ్చారో, అసలు ఈ అవకాశాన్ని కల్పించారే, ఈ అవకాశాన్ని కల్పించిన సహృదయ వారి తండ్రి గారు సదయ వీరారెడ్డి గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త,
వారి వెన్నెముక వారి ఆర్థిక సహకారం అలానే శ్రీమతి వీర అంజలి ప్రభాకర్ గారు ప్రిన్సిపాల్ విజ్ఞాన్ ప్రభా హై స్కూల్ కుకట్పల్లి వీరిద్దరూ కూడా ఎంత చక్కగా తమకు బలవ పిలిచిన దాన్ని 10 మందితో పంచుకునేందుకు సిద్ధపడ్డారో అర్థం చేసుకోండి. నేను అనుకుంటాను మనిషికి ఉన్నది బలము అన్నారు, రెండోది నేను చెప్పక్కర్లా. కానీ ఇతరులకు కూడా కలిగించేటువంటి సహృదయం కనుక మన మనసులో ఉన్నట్టయితే అప్పుడు తిన్నది వంట పట్టింది, చూసినా ఆనందం అనిపిస్తుంది, పంచుకుంటున్నది పెంచుతూ ఉన్నారని చెప్పని తెలిసినప్పుడు మనం నిజంగానే చాలా ఆనందపడతాం. అసలు ఆనందానికి మనం మార్గం లేదేమో అనుకుంటాం. ది హ్యాపీనెస్ అండ్ ద బ్రైట్ స్మైల్స్ దట్ ఆర్ షైనింగ్ ఇన్ యువర్ ఐస్ దాట్ మేక్ ఎ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ టు యువర్ లైఫ్ అంటూ టాల్ ఆఫ్ ది అదర్స్. అవునా? ఇలా మేము మాట్లాడే అలవాటు ఉన్నవాళ్ళం. అక్కడ రెడీగా ఉన్నారంటే అర్థం ఏంటంటే నేనేమనలేదమ్మా, అధ్యక్షుడు గారు గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు శ్రీ ఏ వేపారే గారి చేతుల మీదుగా ఎల్ వెంకటేశ్వర్ల గారికి జ్ఞాపకం చేస్తాను. ఆశీర్వచనాలతో మంచి మనస్సుతో వచ్చినటువంటి అధ్యక్షుడు శ్రీ ఏవి అప్పారావు గారిని ఇప్పుడు మాట్లాడమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అధ్యక్షుల వారు ప్రొఫెసర్ రంగపల్లి విశ్వనాథన్ గారికి ఇక్కడ వేదిక మీద ఆశీర్వడినటువంటి వెంకటరమణ గారు, గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ రెడ్డి రంగారావు గారికి, తర్వాత అలాగే మా తల్లి బొల్లి కృష్ణ గారికి, విజ్ఞాన ప్రభా ప్రిన్సిపాల్ రంజని గారికి, ఆహూతులైన మీ అందరికీ కూడా నా నమస్కారం. ఈ కార్యక్రమం ఎందుకు నిర్దేశించబడిందో, బాలలకు ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వాలో అవన్నీ ప్రొఫెసర్ గారే చాలా చక్కగా వారి ప్రారంభోపన్యాసంలోనే చెప్పారు. నేను వాటికి ఎక్కువగా ఇంకా కలపాల్సింది మాత్రం అంత ఎక్కువగా లేదు, ఎందుకంటే ముఖ్యమైన విషయాలు వారే చెప్పేశారు. తర్వాత ప్రోగ్రాం కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కల్చరల్ ప్రోగ్రాం ఉంది, తర్వాత మీరందరికీ ఇవన్నీ పంచాల్సినటువంటి ఆ కార్యక్రమం ఉంది కాబట్టి నేను 2 ముక్కలు మాత్రమే చెప్పి నేను మీ సెలవు తీసుకుంటాను. అందరి గారే ఒక చిన్న పుస్తకం ఇచ్చారు, చాలా బాగుంది, అది దేశమును ప్రేమించమన్న, దాంట్లోనే మంచి అన్నది పెంచు. ఈ సంస్థలు రెండు చేస్తున్నాయి, గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ, తర్వాత ఈ బాల సాహిత్య పరిషత్ వెంకటరమణ గారి సారథ్యంలో ఉన్నది. ఈ రెండు అటువంటి పనులు చేస్తున్నాయి కాబట్టి వాటిని మనం తప్పకుండా అభినందించాల్సిన అవసరం ఉంది. వారికి ఒకసారి మనం అంతా అభినందనల కర్తలు సమర్పిస్తున్నాము. ఎందుకంటే గురువులు చేసే పని ఏ
బాలుల్లో ఏ బాలకుల్లో బాలికలో ప్రతిభ ఉన్నదో దాన్ని కనుక్కొని ఆ క్రియేటివిటీ ఏదైతే ఉందో సృజనాత్మక శక్తిని దాన్ని పైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు గురువు అన్నమా. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇంతమంది మనకి ఈ కళని ప్రదర్శించారు. ఇందాక చొక్కా వెంకటరమణ గారి సారథ్యంలో వారి యొక్క ప్రతిభా పాఠవాలను మనకు చూపించారు. అదేవిధంగా చదువులోను లేక స్పోర్ట్స్లోను మరొక దాంట్లోను పిల్లలంతా కూడా వాళ్ళు ఈరోజు ఈ బహుమతులు తీసుకోవడం. కొంతమంది ఇప్పుడు కొంతమంది పేద విద్యార్థులు ఉన్నారు, వారికి ప్రోత్సాహంగా వీరు అవి పుస్తకాలు ఇవ్వడం, ప్రతి సంస్థలను కూడా వారు సహాయం చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఇక్కడ అది కూడా నేను ప్రశంసాపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. ఏంటంటే మనకి బలం అన్నది ఆలోచనలో నుంచే వస్తుంది. ఆలోచన బలం ఉన్నట్టే మిగతా అన్ని బలాలు వస్తాయి. ఆ ఆలోచన బలం నుంచి మంచి పుట్టుకొస్తుంది, మరొకటి కూడా రావు. అలాగేదంటే మరణం బలం అంటే జీవితం, మరణమే బలహీనత. అదే మన భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు అర్జునుడితో, చక్రోత్తిష్ట పరంతప, ఓ అర్జున క్లేయం అన్నది చాలా మంచిది కాదు, నీ తత్వానికి సరిపడేటటువంటిది కాదు. అంటే డిప్రెషన్, నువ్వు ఏదైతే హృదయ దౌర్బల్యం అది మంచిది కాదు. సో బలంగా ఉండాలి, హృదయం ఎప్పుడు బలంగా ఉన్నప్పుడే మనం ఏ పైన మంచి సాధించడానికి కానీ దేనికైనా అది ఉపయోగపడుతుంది. మనం దేశానికి ఉపయోగపడతాం, సమాజానికి ఉపయోగపడతాం. సో ఈ రోజున ఈ పిల్లలు ఎవరైతే ఈ అవార్డును తీసుకున్నారో, ఈ సర్టిఫికెట్లు పొందారో వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. తర్వాత ఈ సంస్థను కూడా, ఈ రెండు సంస్థలు కూడా ఈ పిల్లలకు ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు వాటిని కూడా వాటిని సద్వినియోగం చేసుకోమని చెప్పడం నేను నాకు పొందిన విన్న యువభారత వచ్చిన ఇంతవరకు నేను వాటిని ఉంచాను, నేను వాటిని దాచుకున్నాను. సరస్వతి సాక్షాత్కారం చాలా గొప్ప కావాలి మరి కృష్ణమూర్తి గారు. సో అటువంటి సంస్థకి మీరు మరి ప్రొఫెసర్ గారు వంగపల్లి విశ్వనాథ్ గారు దానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారంటే నాకు చాలా సంతోషం కలిగింది. సో వారితో ఈరోజు ఈ వేదికను పంచుకోవడం కూడా నాకు చాలా మంచి ఆనందంగా ఉంది. సో ఇప్పుడు నేను ఇంకా ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, తర్వాత కార్యక్రమం చాలా ఉంది కాబట్టి మీ అందరికీ తెలిసినవే కాబట్టి ఈ యాజ్ ఈజ్ యువర్ థాట్ సో ఈజ్ యువర్ డీ, యాజ్ ఈజ్ యువర్ డీ సో ఈజ్ యువర్ డెస్టినీ. సో మన డెస్టినీ కూడా మన చేతుల్లోనే ఉన్నది, మన ఆలోచనలో ఉంది. యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ, నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకుంటావు. అది మనం గుర్తించినట్టయితే పిల్లలకి త్వరగా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అటువంటిదే మనం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, అటువంటి స్ఫూర్తిని మనం ఇవ్వాలి. ఎందుకంటే యూ క్యాచ్ దమ్ యంగ్, వాళ్ళు చిన్నప్పుడే ఇటువంటి భావాలతో వాళ్ళు పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. పిల్లల్లో ఒక గొప్పతనం ఉంది, ఏంటంటే ఏది చూసినా మొట్టమొదట్లో ఆశ్చర్యపోవడం, సంభ్రమాశ్చర్యాలు చెందడం, అది అమాయకత్వం, ఇన్నోసెన్స్. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తారు, అటువంటి ఇన్నోసెన్స్ని మనం జీవితం అంతా నువ్వు కీపప్ చేసుకోబోయా, నీకు ఇంకేమీ అక్కర్లేదు. అది మనకు చేతకాకనే మధ్యలో బాయిలో పడతాం, బాయిలో పడి ఆ అమాయకత్వాన్ని మర్చిపోయి ఇంకేదేదో మోసాలు అబద్ధాలు వీటన్నిటికీ ఈ జీవితానికి అలవాటు పడతాం. అది కాకుండా పిల్లల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దట్ ఇన్నోసెన్స్. థ్యాంక్ యూ ఆల్. ఈ సరే మీ పిల్లలకు ఒకటి రెండు సంస్కృత శ్లోకాలైనా వచ్చేటట్టు జాగ్రత్త పడండి, జీవితాంతం వాళ్ళు గుర్తుంచుకునేటట్టు చూడండి. ఒక్క రెండు తెలుగు పద్యాలు వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నా సరే, ఒక్క రెండు తెలుగు పుస్తకాలు, అది పెద్దల మాట చద్దన్న మూట అన్నట్టు జీవితాంతం వాళ్ళని సంస్కారవంతులు చేస్తుందని నమ్మకంతో లేని మాట చెప్తున్నాను. ఉపనిషత్ వాక్యం చెప్పారు చక్కగా, ఉపన్యాసాల సమయం కాదు అయినా గుర్తు చేద్దామని, సత్యం వద ధర్మంచరా. కష్టమా పలకటం? మాతృదేవో చెప్పనా, అర్థం గురించి చెప్పటందా? ఆ ఒక ప్రకంపనలు ఉన్నాయి, గౌరవించండి, ఆదరించండి, నేర్చుకోండి. మీకే తృణీకార భావం మీ మనసులో ఉంటే
పిల్లలకు సంస్కృతిపై సమాజంపై సాహిత్యంపై ధర్మంపై మతంపై అభిమానం ఎలా కల్పించాలి చెప్పండి అందుకని